తెలంగాణలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరని ప్రచారం చేస్తున్నారు దీనిపై బీజేపీ రాష్ట్ర సారథి సంజయ్ కూడా స్పందించారు తాము అన్ని చోట్ల పోటీ చేస్తామని బండి సంజయ్ ఢిల్లీలో ప్రకటించారు అయితే బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం అనేది సమస్య కాదు బీఫామ్ ఇస్తే పోటీ చేయడానికి నూట పంతొమ్మిది మంది రెడీగా ఉంటారు కానీ ఇక్కడ బండి సంజయ్ భావిస్తున్నట్లుగా అభ్యర్థులు లేరని ప్రచారం జరగటం లేదు బలమైన అభ్యర్థులు లేరని అంటున్నారు ఈ విషయం ఢిల్లీ బీజేపీ నేతలకు అర్థమైంది తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్న అమిత్ షా ఉన్న పలంగా నేతల్ని పేపించి మాట్లాడటం వెనుక కారణం అభ్యర్థుల ఎంపిక కోసమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఇంకా ముందే జరుగుతాయి కానీ తెలంగాణ బీజేపీకి బలమైన అభ్యర్థులు జాడ దొరకటం లేదు ఇతర పార్టీల నేతలు వచ్చి చేరిన చోట బలమైన అభ్యర్థులున్నారు అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి హుజురాబాద్ మునుగోడు వంటి చోట్ల మాత్రమే ఈ బలం కనిపిస్తోంది అది కూడా అభ్యర్థుల వల్లే వచ్చింది ఇక ఇతర నేతలు ఎవరూ చేరకపోవడంతో నియోజకవర్గాల్లో బలపడిన సందర్భాలు తక్కువ ఇంతకుముందు పార్టీలో చేరినవారు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కాదు పార్టీలో చేరిన పలువురు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే గెలుస్తారా అన్నది చెప్పడం కష్టం సాధారణంగా బీజేపీ చేరికల కింగ్ గా చెప్పవచ్చు ఆ పార్టీ గట్టిగా అనుకోవాలి కానీ ఎమ్మెల్యేలైనా వచ్చి చేరిపోవాలి అయితే తెలంగాణలో ఆ మంత్రం పనిచేయటం లేదు చివరికి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇక బీజేపీలో చేరటమే తర్వాయి అనుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సందేహంలో పడ్డారు ఇక పదవుల్లో ఉన్నవారు వచ్చి చేరే ఛాన్స్ లేదు మొదట్లో వచ్చిన వారందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు బీఆర్ఎస్ నుంచి ఆకర్షించాలన్న ప్లాన్ సక్సెస్ కాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరు బయటకు రారు చేరికల విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అమిత్ షా పార్టీ నేతలను ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కోవర్టుల వల్లే చేరికలు లేవని ఈటల రాజేందర్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయం కూడా అమిత్ షా దృష్టిలో పెట్టుకున్నారు తెలంగాణలో గెలవటం ముఖ్యం కాబట్టి చిన్న చిన్న గొడవలను వదిలిపెట్టి పనిచేయాలని సూచించారు చివరి వరకు బలమైన నేతలు రాకపోతే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్లో టికెట్లు రాని నేతల్ని ఆకర్షించి అప్పటికప్పుడు టికెట్లు ఇచ్చి బెరిలోకి నిలపడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు అయితే ఇలా టికెట్లిస్తే ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది క్యాడర్ కూడా సహకరించదు మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఇటీవల క్యాడర్ పెరిగింది కానీ లీడర్లు మాత్రం దొరకటం లేదు అందరూ ఎవరికి వారు తామే లీడర్లం అనుకుంటున్నారు కానీ వారిలో ఎమ్మెల్యేకు పోటీ చేసేంత పొటెన్షియల్ ఉందని హైకమాండ్ కూడా నమ్మటం లేదు ఇక బీజేపీకి అభ్యర్థులు లేకపోవటం కాంగ్రెస్కి కలిసి రావచ్చు ఎందుకంటే కాంగ్రెస్కి బలమైన అభ్యర్థులున్నారు క్యాడరు ఉంది దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే కాంగ్రెస్కి తిరుగుండకపోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి